తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ కొరకు 50% సబ్సిడీతో 75 కోట్ల నిధులు కలెక్టర్ ఖాతాలోకి విడుదలయ్యాయని తెలిపారు. రైతులకు కావాల్సిన ఎటువంటి అధునాతన పరికరమైన 50% సబ్సిడీతో అందిస్తామని వివరించారు. రైతులకే కాకుండా వ్యవసాయ అధునాతన పరికరాలను మండల సమీక్షలతో పాటు సహకార సంఘాలకు సైతం అందిస్తామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మరో అత్యంత ప్రాధాన్యత గల చరిత్రలో నిలబడేటువంటి సన్న చిన్నకారు రైతులకి సద్వినియోగం అయ్యేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ నర్సంపేట రైతులకి వ్యవసాయ రంగానికి చేయదలిచేటువంటి గొప్ప ప్రాజెక్టులో నర్సంపేట నియోజకవర్గానికి మంజూరు ఇచ్చినందుకు నర్సంపేట నియోజకవర్గ రైతుల పక్షాన చేతులు జోడించి వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ప్రాజెక్టు ప్రత్యేకంగా వ్యవసాయ రంగానికి చేతులిచ్చి రైతులను ఆర్థికంగా నిలబెట్టి రైతులకు అత్యంత వ్యవసాయ దిగుబడిని అధికంగా సృష్టించేటువంటి వ్యవసాయ యాంత్రీకరణ ప్రాజెక్టు నర్సంపేట మంజూరైంది. ఫామ్ మెకనైజేషన్ ప్రత్యేకత ఈ దేశంలో వ్యవసాయ రంగంలో వాడుతున్నటువంటి అధునాతన యాంత్రీకరణ సంబంధించి ఎన్ని రకాల యంత్రాలు, ఎన్ని రకాల పరికరాలు, ఎన్ని రకాల అవసరాలు రైతులకు ఉంటాయో అన్ని రకాల అవకాశాలు నర్సంపేట ప్రాజెక్టులో పొందుపరచడం జరిగింది.